చూపి ఏదైనా జరగవలసిన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రేపు అదే సమయానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. రేపు ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ మన సైనికులు, భద్రతా దళాలు వారి కుటుంబాలను వదిలిపెట్టి కుటుంబాలకు, భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు, అక్కచెల్లెళ్ళకు దూరంగా ఎన్నో కష్టాలు నోడ్చి మన సరిహద్దుల్లో మన దేశాన్ని రక్షిస్తున్నారు. మన దేశాన్ని రక్షిస్తున్నట్టే మనల్ని కూడా రక్షిస్తున్నట్టే కదా లెక్క. అందుకోసం వాళ్ళు వాళ్ళ సర్వతుకాలం త్యాగం చేసి, ప్రాణాలను కూడా త్యాగం చేసి ఏదైతే రక్షణ చేస్తున్నారో వాళ్ళకు మనము అమరుడైన వారికి నివాళులు అర్పించడం అనేది మన కనీస ధర్మము, కనీస కర్తవ్యము. అందుకోసం రేపు మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో అమరవీరుల సంస్కరణ సభ వాళ్ళకు నివాళులు అర్పించడానికి జగిత్యాల జిల్లాలో ఉన్న హిందూ బంధువులందరికీ ఈ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ. ఈరోజు ఏదైతే సంస్కరణ సభ జరగాలనుకున్నామో అది అనివార్య కారణాల వల్ల వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. పుల్వామా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరితుల పేలుడులో అమరవీరులు 50 మంది అమరులైన సంగతి తెలిసిన విషయమే. అట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పించాలని విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు, దేశ ప్రేమికులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. సాంపుల మీద జరిగినటువంటి అర్చతరాలు కానివ్వండి, అటువంటి ఏమైనప్పటికీ ఎదుర్కొంటూ కార్యక్రమాలు ముంగడీసుకుపోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు అమరులైనటువంటి అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ విధిగా వచ్చి వీలు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి అమరవీరులకు మనము ఘన నివాళులు అర్పించాలని మీ అందరినీ విశ్వహిందు పరిషత్తు తరపు నుంచి మిమ్మల్ని కోరుచు. జై హింద్. చూపి ఏదైనా జగిత్యాల గ్రౌండ్లో రేపు జరగబోయే అమరవీరుల సంస్మరణ సభ, ఎందుకంటే దేశ భద్రతలో, దేశ రక్షణలో వాళ్ళ కుటుంబాలను వదిలి, వాళ్ళ పిల్లలను వదిలి దేశం కొరకు వాళ్ళు ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకోవడం ఒక ధర్మంగా ఈరోజు మేము భావించి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సభ జరుగుతుంది. ఈ సంస్మరణ సభకి కేంద్ర మంత్రివర్యులు హంసరాజ్ గంగారాం గారు మరియు బీజేపీ శాసనసభ్యులు రాజాసింగ్ గారు మరియు బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి, ముఖ్యంగా తెలంగాణ యువ సామ్రాట్ ధర్మపుర అరవింద్ గారు వస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి దేశ అభిమానులు, దేశభక్తులు, హిందూవాదులు అందరూ కూడా వచ్చి ఈ అమరులను సంస్మరించే విధంగా మీరందరూ వచ్చి ఈ సంస్థాన సభను విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాము.